తూర్పుగోదావరి జిల్లాలో వెండి నాణేల వర్షం వెండి నాణాలను ఏరుకొంటున్న అక్కడి ప్రజలు వడగండ్ల వాణ్ణి చూసాము చేపల వాన గురించి విన్నాము కొత్తగా ఈ వెండి నాణాల వర్షమేంటి ఇది సాధ్యమేనా అని అనుకుంటున్నారా మరి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వేడని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే తూర్పు గోదావరి సాగర తీరంలో వెండి నాణాల తుఫాన్ కురిసింది జనం కాస్త ఎగబడి వెండి నాణాలను ఏరుకున్నారు కానీ ఇవి ఆకాశం నుండి పడ్డ వెండి నాణాలు కాదట కొత్తపల్లి మండలం కోనపాప పేటలో కూలిన గోడల్లో నుండి వెండి నాణాలు రాలిపడ్డాయి ఈ నాణాలు బ్రిటిష్ కాలం నాటివిగా తెలుస్తుంది అయితే పూర్వం బంధు అమ్మోరయ్య ఎల్లమ్మని దంపతులు మత్స్యకారులని బాగా ధనవంతులని ఆ సమయంలో వారు ఈ గోడలలో వెండి నాణాలను దాచిపెట్టారు అని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు బయటపడిన ఈ నాణాలు కొన్ని రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో అలల తాకిడికి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి ఆ సమయంలో గోడల నుండి ఈ వెండి నాణాల వర్షం కురిసింది అయితే పురావస్తు శాఖ వారు ఈ నాణాలను పట్టుకుపోతారు అనే ఉద్దేశంతో అక్కడి ప్రజలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు అని సమాచారం అయితే తూర్పుగోదావరి జిల్లాలో బయటపడ్డ ఈ వెండి నాణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సరే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ